సమాజానికి మందకృష్ణ మాదిగ అందించిన ఉద్యమ స్ఫూర్తి ఎనలేనిదని ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి దూలి జయరాజు మాదిగ అన్నారు. ఎంఆర్పిఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు మండపేటలో ఆయన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మహాజన సోషలిస్ట్ టీడీపీ వైఎస్ఆర్సీపీ జనసేన పార్టీలకు సంబంధించిన మాదిగ నాయకులంతా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు డోకుబుర్ర రాజబాబు, గాలింకి నాగేశ్వరరావు, సవరపు సతీష్, మందపల్లి చంద్రశేఖర్, చాపల వీరబాబు, పెందుర్తి కిషోర్, గుడిమెట్ల శ్రీను, కోడి చిన్న, పైడిమళ్ల సతీష్, సిర్ర జోజిబాబు, దొండపాటి చందు, మోరంపూడి సూరిబాబు, ఊలపల్లి రాజా, ఏలుచూరి యేసు తదితరులు పాల్గొన్నారు. मन ऐक्यत साक्षा दूरवीरज माधिक ने इकड़ी पिलव जी आये मंच उपदेशा मत सदेशा मन माधिक बिडल कोसम मन जाति कोसम मंदाकृष्ण गार ये विधम आचरण तो मुझकोचारो योजु मन मंदाकृष्ण राव जाति अला डेवलपयो मन पेर चुप्पा गोपना युतको अवी विवर मत दूरदेश सभा మా ఆరాధ్య దైవం ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని అలాంటి అంబేద్కర్ గారు ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ దక్షిణాది రాష్ట్రాల్లోనే నవయుగ అంబేద్కర్ ఎవరైనా ఉన్నారంటే అది గౌరవనీయులు మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారని అని చెప్పి అలాంటి మందకృష్ణ మాదిగ గారు ఈరోజు ఆయన జన్మదిన వేడుకల్ని మన్నపేట పట్టణంలో ఎస్ఎస్టీ బీసీ ఆయా ఉత్తుల చేతుగుత్తు పనివారుల సంక్షేమ సంఘం, నా రిక్షా కార్మికుల సంఘం, నా వికలాంగుల సంఘం అన్ని కులాలతోటి ఈరోజున ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకమని. ఎందుకు అన్ని కులాలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయని అంటే ఎవరికన్నా దిక్సూచిగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక ఏకైక నాయకుడు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకి కొట్టుకుపోకుండా ఏ పదవులకి స్వార్థానికి ముడికెళ్లకుండా అనగారిన వర్గాల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి జీవితాన్నే త్యాగం చేసిన వ్యక్తి మందకృష్ణ మాదిగ అని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అలాంటి మహానుభావుడు షెడ్యూల్ కులాల వర్గీకరణలో మాదిగ మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని దాని సరిదిద్దాలని చెప్పి 1994 జూలై 7వ తారీఖున మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ దండోరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని దాదాపు 3 దశాబ్దాలుగా ఆ ఉద్యమాన్ని అంచెలంచెలుగా దశలవారీగా ముందుకు తీసుకెళ్తున్న చరిత్ర మీకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన మాదిగ దండోరా ఈరోజు ఈ దేశంలోనే 17 రాష్ట్రాల్లో సామాజిక న్యాయమైన ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తుందంటే అది కేవలం మందకృష్ణ మాదిగ నీతి నిజాయితీ నిబద్ధతతోటి కమిట్మెంట్ తోటి ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ కుల సంఘం ఉద్యమం ప్రారంభించిన సుదీర్ఘకాలం ఉద్యమం నడిచే ప్రసక్తి ఎక్కడ కనబడతలేదని ఎన్నో కుల సంఘాలు ఉద్యమాలు చేసినప్పటికీ ఏ కుల సంఘం కూడా లైవ్లో లేదని చెప్పి ఆఖరికి మా సోదరుడు బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు కూడా నిన్నగాక మొన్న రాజకీయ ప్రభావాల కోసం జాత రాజాధికారం దిశగా వెళ్ళాలనే ఆశతోటి ఆయన కూడా టీడీపీలోకి టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. 29వ ఆర్బీఐ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదములండి. మరి 29 సంవత్సరాలుగా మనం ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. దీనికి అన్ని కులాల నాయకుల నుంచి కూడా సంఘీభావం తెలుపుకుని వికలాంగుల ద్వారా లేకపోతే మన 59 ఉపకులాల ద్వారా వారి యొక్క ప్రోత్సాహంతో మనం ముందుకెళ్తున్నాం. మరి 30 సంవత్సరాల కాలంలో మీరు ఏం సాధించారు అంటే మరి మా చిన్నతనం ఒకసారి గుర్తు చేసుకుంటే మేము హై స్కూల్ చదువుకునే సమయంలో సంవత్సరం అంతా కూడా మేము
ఏదో నలుగురిలోనే మేము ఏదో పొలానికి చెందిన వాళ్ళం అన్నట్టుగానే బిల్డప్ చేసుకుంటూ నలుగురిలో కలిసిపోయి ఉండేవాళ్ళం. ఓ సందర్భం వచ్చినప్పుడు ఎస్సీ పిల్లలకి బుక్స్ వచ్చినాయి రండి తీసుకోండి అనేసి అనేవారు. ఆ సందర్భంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఇవాళ తెలిసిపోకుండా మనం ఎస్సీ అని మనం మాలని మనం మాది అని మనం దిగువ తరగతికి చెందిన కులాలకు చెందినవారు అని ఈరోజు తెలిసిపోతుందని చాలా సిగ్గుగా ఓ పక్కనేమో ఆర్థిక పరిస్థితులు పుస్తకాలు తీసుకోకపోతే చదవలేము ఆ పరిస్థితుల్లో సిగ్గుపడితే తీసుకునేవాళ్ళు. మరి అలాంటి రోజుల నుంచి ఈవేళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జయరాజ్ మాదిగ మూస మాదిగ వీరబాబు మాదిగ వెంకట్రావు మాదిగ అని ఎంత దర్జాగా పెట్టుకుంటూ ఉంటే ఈ ఆత్మగౌరవం సాధించింది ఖచ్చితంగా మన అన్న కృష్ణమాదిగ గారి ద్వారా అనేసి మేము అందరికీ తెలియజేసుకుంటాం. మరి మరి ఇంకోటి కూడా నిరుత్సాహం చెందకుండా ఉండడానికి మనం ఏదో ఈ ఉద్యమం చేస్తూ ఉన్నాం. కొన్నాళ్ళు ఫలితాలు సాధించుకున్నాం తిన్నాం, దాంట్లో ఎంత ప్రయోజనం ఉందో అందరం కూడా రుచి చూసాం. మరి ఈ క్రమంలో మన సోదరులు సుప్రీంకోర్టులో స్టే చేసి మీరు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కి తెలియపరచకుండా ఒక రాష్ట్రానికి వర్గీకరణ చేసే హక్కు లేదనేసి మన మీద స్టే చేసి వాళ్ళు సుప్రీంకోర్టులో వాళ్ళ కేసుని వాళ్ళ తాత్కాలికంగా విజయం పొంది మళ్ళీ ఆఫ్ చేసేసి అయితే సుప్రీంకోర్టే కొట్టేసిన తర్వాత మనం ఇంకా ఇంకా ఏ ఉన్నతమైన న్యాయస్థానం ఉందో మనది తప్పు అనేసి మీరు ఎక్కడ కూడా నిరుత్సాహం చెందొద్దు. వాళ్ళు కొట్టింది జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కి తెలియపరచకుండా ఒక రాష్ట్రానికి చేసే అధికారం లేదని కానీ వర్గీకరణ తప్పు కాదనేసి ఎక్కడ సుప్రీంకోర్టు చెప్పలేదు. ఆ క్రమంలో మనం ఎంత దూరమైనా వెళ్ళి మరి మన అన్నగారు యొక్క ఆశయం వర్గీకరణకు మీరు అందరూ కూడా ఎంత ఇబ్బంది అయినా మనం సాధించుకునే వరకు ఈలోపు అనేక విజయాలు సాధించుకున్నాం. అదంతా కూడా మన అన్న కృష్ణమాధవ ద్వారా వచ్చిందనేసి ఈ అవకాశం నాకు ఇచ్చింది.